సో అది మీ రిటర్న్ బ్యాక్ టు కాంగ్రెస్ అన్నమాట. రిటర్న్ బ్యాక్ టు కాంగ్రెస్. సో అది మీకు అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిన కాళ్ళు, రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి కాల్ వల్ల మీ సెకండ్ కమ్ బ్యాక్ ఇంటూ కాంగ్రెస్. yes 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 100%. సో దాన్ని మీరు కొంతవరకు అంటే మీరు అది నిలబెట్టుకోగలిగారని మీరు ఫీల్ అవుతున్నారా? ఇది కాంగ్రెస్ లోకి రిటర్న్ వచ్చింది. అదే 100%. రాత్రి పగలు కాంగ్రెస్ కోసం పనిచేస్తాం, ఇప్పుడుగా పనిచేస్తాం. ఓకే, ఏదైనా రిజల్ట్ కానీ ఓకే, మనం ప్రజల కోసం వచ్చినాం, ఓవర్ గివ్ బెటర్ సొసైటీ, తప్పకుండా పని చేస్తాం, పని చేసినాం కూడా. సార్, లెట్స్ టాక్ లేటెస్ట్ ఫస్ట్. సో మొన్న జరిగినటువంటి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కి 2 సీట్లు గెలుచుకోవడం జరిగింది. ఓట్ పర్సెంటేజ్ కూడా చాలా తగ్గింది. అంటే అంతకుముందు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ అంటే నమ్మకంతో చాలా ఓట్స్ పడ్డాయి. ఈసారి ఓట్ పర్సెంటేజ్ కూడా చాలా తగ్గింది, ఎక్సెప్ట్ ఆ 2 సీట్లు వదిలేస్తే కూడా. మనం అంతేకాకుండా కాంగ్రెస్ భవితవ్యం ఎలా ఉండబోతుంది సార్? ఎందుకంటే ఈ ఇద్దరు కూడా మళ్ళీ ఎక్కడ, ఎందుకంటే గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో గెలిచిపోయారు కాబట్టి ఈ ఇద్దరు కూడా ఎక్కడ టీఆర్ఎస్ లో కలిసిపోతారో అనేటువంటి డౌట్ లో ఉన్నారు కొంతమంది ప్రజలు. అరే తప్పకుండా అవుతారు, ఏదైనా ప్రాబ్లం. ఎందుకంటే సింపుల్, ఎవరైనా గెలిచిన వాడు వాళ్ళ క్యాడర్ అతని ఫ్యూచర్ చూస్తాడు. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ మొత్తం గ్రాఫ్ పడిపోయింది, టోటల్ పొలిటికల్ పోలరైజేషన్ అయింది. జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో హిందూస్ ఓటెడ్ ఫర్ బీజేపీ, ముస్లిమ్స్ ఓటెడ్ ఫర్ ఎంఐఎం. దానిలో టిఆర్ఎస్ గ్రాఫ్ డౌన్ అయింది, కాంగ్రెస్ గ్రాఫ్ టోటల్ గ్రౌండ్ మీద వచ్చేసింది. సో ఇప్పుడు రైట్ నౌ సెక్యులరిజం కి ఛాన్స్ లేదు సిటీలో. రైట్ నౌ ఓన్లీ పోలరైజేషన్, సింపుల్. అండ్ టిఆర్ఎస్ కి దెబ్బ ఎందుకు తలిగింది అంటే ఎంఐఎం తో టైఅప్. ఆ బీజేపీ దాని ఇష్యూకి రేస్ చేయాలి. బీజేపీ ఎట్లా అటాక్ చేసింది, ఆల్ వాళ్ళ అటాక్ చూసుకొని నేను మా ఊళ్ళకి చెప్పిన, ఏం అటాక్ చేస్తున్నారా భయ్, ఆ బండి సంజయ్ కానీ అరవింద్ కానీ, రైట్, ఎవ్రీబడి, టోటల్ లక్ష్మణ్ గారు, అందరు కలిసేసి 1 పాయింట్లో అటాక్ చేస్తున్నారు. అది కరెక్ట్ మొత్తం. సో దానిలో టీఆర్ఎస్కి లాస్ అయింది, కాంగ్రెస్కి టోటల్ లాస్ అయిపోయింది 100%. ఇప్పుడు ఎవరు ఉన్నారు, ఇద్దరు ఏఎస్ నగర్ ఉప్పల్, తప్పకుండా 1 month 2 months చూస్తారు, వెళ్ళిపోతారు. దానిలో ఏదైనా ఆశ్చర్యం, అండర్స్టూడ్. అది ఓపెన్ సీక్రెట్ సార్. అది పార్టీకి అంటే ఇంకా పార్టీ స్థాయిని కానీ పార్టీని కానీ దిగజార్చే విధానమే కదా ఒక రకంగా మనం గమనించుకుంటే. ఏం చేయలేం, అది సిస్టమ్ చేంజ్ చేయాలి. మన సిస్టంలో రైట్ యాంటీ డిఫెక్షన్ లా లేదు. యాంటీ డిఫెక్షన్ లాకి టైట్ చేస్తే అందరికీ భయం ఉంటుంది, ప్రతి ఒక్కరు టికెట్ తెస్తున్నారు, గెలుస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సింపుల్ లాజిక్. సో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు గెలిచి కాంగ్రెస్లోనే ఉండి కాంగ్రెస్ కోసం ఫైట్ చేస్తారు. ఇది అర్ధరాత్రి కాంగ్రెస్కి, దానిలో తుఫాన్ పడుతుంది. ఆ తుఫాన్లో ఈ ఇద్దరు రైట్, దానికి ఏం చెప్తారు, అంబ్రెలాకి ఏమంటారు, గొడుగు, గొడుగు తీసుకొని వెళ్తురు దాకా కాంగ్రెస్కి ఫైట్ చేస్తారని మీకు నమ్మకం ఉన్నది అన్న? నాకుతో నమ్మకం లేదు. అండ్ వాళ్ళు రాంగ్ గారు, వాళ్ళు వింటే కూడా నేను చెప్తున్నా, మీ దారి మీరు చూసుకోండి అంతే సార్. కాంగ్రెస్ భవితవ్యం మీలాంటి యంగ్ లీడర్స్ మీద ఆధారపడి ఉందనేటువంటిది చాలా మంది కాంగ్రెస్ లీడర్లు చెప్పేటువంటి మాట. ఇన్ఫాక్ట్ కాంగ్రెస్ అనేటువంటి పార్టీని నమ్మేటువంటి చాలా మంది చెప్పేటువంటి మాట కూడా. సో అలాంటి మీరే కాంగ్రెస్ భవితవ్యం మీద డౌట్ ఉంది అనడం కరెక్ట్ కాదేమో కదా? ఏది వాస్తవం చెప్తా, నేను అంటున్నా పొలిటికల్ పోలరైజేషన్ అయింది. హిందూస్ బీజేపీతో ఉన్నారు, ముస్లిమ్స్ ఎంఐఎంతో ఉన్నారు. సో ఎట్లా కాంగ్రెస్ ఎరగాలి రైట్ నా ప్రస్తుతం అన్న, ప్రతి ఒక్క 6 months కి ఈ టేబుల్ చేంజ్ అవుతుంది. ట్రూ, కార్డ్ సిస్టమ్, కార్డ్స్ లాగా గ్యామ్లింగ్. ఇది నీకు కార్డ్స్ పడకపోతే ఒక 6 months తర్వాత అది చేంజ్ అవుతుంది ఫార్ములా. కానీ రైట్ నౌ సెక్యులరిజం కి ఛాన్స్ లేదు సార్. ఇప్పుడు అంటే మీరు చెప్పిన మాట ప్రకారం, ఎందుకంటే యు ఆర్ స్టేయింగ్ ఇన్ గ్రౌండ్స్, యు ఆర్ ఆన్ ది గ్రౌండ్స్, చాలా క్లియర్ గా మీరు వర్క్ చేస్తున్నారు. ఈ సిచ్యువేషన్ సిటీకి మంచిది కాదు అనేటువంటిది చాలా క్లియర్ గా ఉన్నటువంటి మాట. దీన్ని ఎలా మనం మార్చుకోగలం సార్? అంటే ఒక ఓటర్కే కావచ్చు, లేదంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక నార్మల్ పర్సన్ కే కావచ్చు, ఇది మంచి సిచ్యువేషన్ అయితే కాదు కదా. అందరికీ తెలుసు సార్. ఇప్పుడు సింపుల్ లాజిక్ నేను మీ కెమెరా ముందు చెప్తున్నా. రాత్రి పగలు పని చేసిన క్యాండిడేట్ ఫిరోజ్ ఖాన్. మా నాంపల్లిలో టోటల్ ఓట్స్ చూస్తే ఉట్టి మాకు పడింది 7,000. అండ్ నా చిన్న తమ్ముడు భార్య, మన ఇంటి సీట్ ఉంటుంది కాబట్టి आयमकु नेनु विजयनगर कॉलनी इच्चिना विजयनगर कॉलनी की रात्रि पगलू 20 years नुंची नेनु पनि चेस्तुन्ना दानि तर्वात कूडा ई पॉलिटिकल पोलराइजेशन एट्ला अयिपोतदी अंटे एवर पनि चेसिना वाळ्ळकी पक्क पेट्टेस्तारु उट्टी रिलीजन फीलिंग लो वेल्लिपोतारु नाकु दोरिकिंदी 1500 ओट्लु इप्पुडु सिटीलो इद्दरु मुग्गुरु उन्नारु रेवंत रेड्डी गारु पनि चेस्तारु फिरोज़ खान चेस्तारु अंजन कुमार कोडुकु अनिल चेस्तारु दानि तर्वात अंजन कुमार चेस्तारु सो 1-2 लो नेनु रेवंत रेड्डी उंटा करेक्ट रेवंत रेड्डी दग्गर 46 to 48 कार्पोरेटर्स वाळ्ळु गेलिचिंदी रेंडु रेंडु अवुनु फैन सो ना दग्गर 7 वार्ड्स उन्न तर्वात डिविजन उन्न तर्वात माकु वच्चिंदी 7000 ओट्लु सो ఏం చెప్పాలి రేవంత్ రెడ్డి ఏం చెప్పాలి ఫిరోజ్ ఖాన్ ఏం చెప్పాలి డివిజన్ కి 1000 ఓట్లు పడ్డాయి మీకు అంతే రాత్రి పగలు పని చేసిన తర్వాత లక్షలు పెట్టిన తర్వాత అన్ని ఏదైనా ఇష్యూ ను లేటెస్ట్ 1.5 years నుంచి చూసుకో అవును అవును COVID-19 గాని ఏదైనా ఇష్యూ గాని ఫ్లడ్స్ గాని ఏదైనా ఇష్యూ గాని కలెక్టర్ గాని కమిషనర్ గాని కోట్లాట పెట్టుకుంది ఫిరోజ్ ఖాన్ రేవంత్ రెడ్డినే ట్రూ ట్రూ ఆ మందిర్ ఇష్యూ గాని మస్జిద్ ఇష్యూ గాని ఎలక్ట్రిసిటీ ఇష్యూ గాని డీజిల్ గాని పెట్రోల్ గాని ఫీస్లు గాని ఎగ్జామ్స్ గాని ఏదైనా ఇష్యూ మేమే ఫస్ట్ మా మీద నెత్తి మీద కేసులు పబ్లిక్ కోసం జైలు కి పోయినాం అన్ని చేసిన తర్వాత కూడా ఈ పొలిటికల్ పోలరైజేషన్ లో మా హవా నడవకపోతే ఏం చేయాలన్నా సో ఇప్పుడు సింపుల్ లాజిక్ पब्लिक की रोजू अर्थमవుతది మనం పోయి చెప్తే అర్థం కాదు ఇంత మంచి మేము మాట్లాడతాం ఎగ్జాంపుల్ పని కూడా చేస్తాం మాట్లాడతాం కూడా ఓట్లు తీసుకురాలేకపోతున్నాం సో ఇది ప్రస్తుతం పొజిషన్ దీనిలో ఇప్పుడు కాంగ్రెస్ కి చాలా కష్టమైన టైం ఉన్నది ఇప్పుడు ఎవరెవర్ నిల్చుకొని ఫైట్ చేస్తాం టైం విల్ ప్రూవ్